फ्रेंड्स अंदर की नमस्कार अंडी। ना पेर पी दुर्योधन, मन चैनल पेर फ्रेंडली गार्डनर अंडी। विषय मी मुंदु उंचुतानु अंडी, किचन कंपोस्ट एला तैयार चेसी एला मोक्कलकु वेयालो मनं ई रोजु वीडियोलो मीकु तेलिसिंदैना ओकसारी चेसी चूपिस्तानंडी। वीडियोकि वेल्ले मुंदर ई क्रोत्तगा मन चैनल एवरैना चूस्तुंटे दयचेसी మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। సబ్స్క్రైబ్ బటన్ నొక్కగానే మనకి బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ కూడా నొక్కితే మన వీడియోలన్నీ వస్తాయండి। ఇంతకు ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలండి। ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం, రండి। చూసారండి, మీరు ఏదైనా ఒక గుండ్రని టబ్ గాని లేకపోతే ఏదైనా ఒక పాత్ర తీసుకొని ఈ విధంగా మన తోటలో వచ్చినటువంటి కిచెన్ వేస్ట్, మరి మన ఇంట్లో రోజు వచ్చినటువంటి కిచెన్ వేస్ట్ తొక్కలు, పండ్ల తొక్కలు, ఇటువంటి తొక్కలు ఏవైనా సరే మనం ఇందులో వేసేసి కొద్ది కొద్దిగా మట్టి వేస్తుంటే, మరి పుల్లటి మధ్య కూడా అప్పుడప్పుడు వేస్తుంటే ఒక 30-40 రోజుల్లో చక్కటి నల్లటి బ్లాక్ గోల్డ్ వస్తుందండి, దాన్నే కిచెన్ వేస్ట్ అని అంటాం। చూడండి ఈ పాత్ర, చూడండి ఈ పాత్ర చూస్తే ఇది ఈ కిచెన్ వేస్ట్ ఇందులో వేసి మనం సుమారు ఒక 15 రోజులు అవుతుందండి ఈ విధంగా కిచెన్ వేస్ట్ అయింది। దీన్ని ఎండబెట్టుకొని మనము మొక్కలకు వేసుకుంటే మొక్కలకు మంచి ఆహారం అండి। తర్వాత నీరు కూడా, మరి దీని నీరు కూడా చాలా ఉపయోగం అండి। ఈ కింద పాత్ర చూసారా, ఆ పాత్రలో ఆ నీరు కూడా వస్తుంది, దాన్ని కూడా మొక్కలకు వేయొచ్చు। ఇక ఇదిగోనండి, ఇది సుమారు 40 రోజులు మన ఇంట్లో కిచెన్ కేవలం కిచెన్ వేస్ట్నే ఈ విధంగా తయారు చేస్తే నల్లటి బ్లాక్ గోల్డ్ తయారైంది। ఇది చాలా బాగుంటుందండి మొక్కలకు ఆహారంగా। ఈ కిచెన్ వేస్ట్ 40 రోజుల తర్వాత దాన్ని ఒక 4 రోజులు బాగా ఎండలో పెట్టి ఎండ వేసిన తర్వాత ఈ విధంగా మనకి కిచెన్ వేస్ట్ తయారైంది। దీన్ని మనం మొక్కలకు వేస్తే మంచి ఆరోగ్యం। ఈ విధంగా మొక్కకి ఇటువైపు అటువైపు కొద్దిగా ఇలాగా మట్టి జరిపేసి మట్టిని ఇలాగా జరుపుతామండి। జరిపి ఈ విధంగా కిచెన్ కంపోస్ట్ అండి మొక్క చుట్టూ కొద్దిగా వేస్తాం। ఇది స్నేక్ గార్డ్ అండి। స్నేక్ గార్డ్ అంటే మీకు తెలిసిందే, పొట్లకాయ అండి, పొట్లకాయ మొక్క। ఈ విధంగా వేసిన తర్వాత దీన్ని ఆ విధంగా మట్టి జరుపుకుంటాం। అలాగే ఇది చూడండి, ఇది సొరకాయ మొక్క అండి, చూసారా మీద ఒక సొరకాయ అయింది। ఈ సొరకాయ మొక్క కూడా ఈ విధంగా ఈ మట్టి కాదండి, ఇది కంపోస్ట్, చాలా విలువైందండి మొక్కలకి, ఈ విధంగా వేయొచ్చు। అలాగే ఇది దొండ మొక్క అండి, చూసారా ఎలాగ పాకిరిందో, తాళ్ళు సహాయంతో ఈ దొండ మొక్క పాకిరిందండి। దీనికి మనం ఈ విధంగా కంపోస్ట్ వేసుకొని నీరు కొద్దిగా పెట్టుకుంటే చక్కగా పెరుగుతుంది। అలాగే ఇక్కడ ఒక సొరకాయ మొక్క ఉంది, దీనికి కూడా ఈ విధంగా కిచెన్ కంపోస్ట్ మనం తయారు చేసుకున్నామండి। చాలా చక్కటి ఆహారం మొక్కలకి।
अलागे इकड़ा मन की ग्रेप्स अंडी ग्रेप्स अंटे द्राक्ष ఈ ద్రాక్ష చెట్టు కూడా ఈ విధంగా వేసుకోవచ్చు అలాగే ఇక్కడ బేర్ ఉందండి బేర్ మొక్క కూడా ఈ విధంగా కిచెన్ కాంపోస్ట్ వేసుకుంటే దానికి అదనపు ఆహారంగా మనం ఇచ్చిన వాళ్ళం తో మనం ఎలాగైతే వారం వారం రకరకాల పిండి వంటలు ఆ కూరగాయలు ఇవి తింటాము మొక్కలు కూడా 10 15 రోజులకు ఒక మారు ఈ విధంగా ఒకసారి కిచెన్ కాంపోస్ట్ ఒకసారి వర్మీ కాంపోస్ట్ 10 15 రోజులకు ఒకసారి ఇలా ఇచ్చుకుంటే మనకి మొక్కలు బాగా పెరుగుతాయండి ఎప్పుడు చూడండి ఇది చెట్టు చిక్కుడండి ఈ విధంగా చెట్టు చిక్కుడికి ఇప్పుడు కిచెన్ కాంపోస్ట్ వేయడం జరిగింది అలాగే ఇక్కడ ఒక దోసకాయ చెట్టు ఉంది దోసకాయ చెట్టు కూడా కిచెన్ కాంపోస్ట్ వేస్తున్నామండి అలాగే ఇక్కడ చూడండి చాలా అందంగా ఉంది పచ్చిమిరపకాయలు చూసారు పొడవు పచ్చిమిరపకాయలు చూసారా ఎంత అందంగా పచ్చిమిర్చి పొడవు పచ్చిమిర్చి వచ్చిందండి ఇవి చూడగానే మనం పెంచుకున్న పచ్చిమిర్చి చూడగానే మనకి ఎంతో ఆనందం ఇస్తుందండి దీనికి మనం ఈ విధంగా కిచెన్ కాంపోస్ట్ వేసుకోవచ్చు వేసుకుంటే ఇంకా ఏపుగా పెరుగుతుంది మనం తయారు చేసుకునే కిచెన్ కాంపోస్ట్ కాబట్టి మొక్కలు చాలా ఏపుగా బలంగా పెరుగుతాయి చూసారా ఇది తైవాన్ జామ్ అండి ఈ తైవాన్ జామ్కి కొన్ని కాయలు కాసాయి వీటికి కూడా మనం కిచెన్ కాంపోస్ట్ ఈ విధంగా వేసుకోవచ్చు చూసారా తైవాన్ జామ్ ఈ విధంగా మనము మొక్కలకి మనం తయారు చేసుకొని కిచెన్ కాంపోస్ట్ 40 రోజులు ఒక కుండీలో కానీ ఒక టబ్బులో కానీ ఉంచుకొని 40 రోజులు ఉంచిన తర్వాత అది బాగా మరి మైక్రోబ్స్ వల్ల నల్లగా మారి మంచి ఎటువంటి దుర్వాసన లేకుండా మంచి వాసనతో ఉంటుంది దాన్నే బ్లాక్ గోల్డ్ అంటారు దాన్ని ఒక 4 రోజులు ఎండబెట్టి పచ్చిది కాకుండా ఎండబెట్టినటువంటి కాంపోస్ట్ ఈ విధంగా మొక్కలకి వేస్తే మొక్కలు ఏపుగా పెరుగుతాయండి ఈరోజు ఈ వీడియో చూసిన వారందరికీ కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్